హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఇంట్లో ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు, జైన దేవాలయం ఎక్కడ ఉంది, తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు అనే పుస్తక రచయిత ఎవరు, వరి పౌష్టికాహార ధాన్యంగా ఎక్కడి సమాధుల ద్వారా తెలిసింది, తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి, దంతపు పూసలు గాజులు ఎక్కడ లభ్యమయ్యాయి, వీటితో పాటు మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇక క్వశ్చన్స్లోకి వెళ్తే, తెలంగాణ అనే పదం దేని నుంచి వచ్చింది? ఆన్సర్ పైవన్నీ. తెలంగాణ పదాన్ని పేర్కొన్న శాసనాలు తెలుపండి అన్నాడు. ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా తెలంగాణ పదాన్ని పేర్కొన్న శాసనాలే. అస్మక జనపదం ఉన్న జిల్లాను గుర్తించమన్నని అడిగాడు. ఇక్కడ మనం చూస్తే ఆన్సర్ నిజామాబాద్. ప్రతాపరుద్ర యశోభూషణం రాసింది ఎవరు? ఆన్సర్ గనక మనం చూస్తే విద్యానాథుడు. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర కోస్తాకు ఎగుమతులు దిగుమతులను ప్రస్తావించిన గ్రంథం? ఆన్సర్ అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. తెలంగాణలో బౌద్ధమత ప్రభావిత నిర్మాణాలు ఉన్న ప్రాంతం? ఆన్సర్ పైవన్నీ. తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్ పాకృతం. ఎటువైపు నుంచి చూసినా అది మనవైపు చూసినట్లు కనిపించే నంది విగ్రహం ఎక్కడ ఉంది? ఆన్సర్ రామప్ప గుడి. బృహత్ శిలాయుగపు సమాధులను తెలంగాణలో మొదట ఎక్కడ గుర్తించారు? ఆన్సర్ వలిగొండ, పూర్వపు నల్గొండ జిల్లా. తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బి సుబ్రహ్మణ్యం. పిచ్చకుంట్ల గీతాలు బుడుబుక్కల గురించి పేర్కొన్న గ్రంథం? ఆన్సర్ పండితారాధ్య చరిత. క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుశకం 300 సంవత్సరాల వరకు ఉన్నదాన్ని ఏమంటారు? ఇక్కడ మనం చూస్తే ఆన్సర్ గనక రాక్షస గూళ్ళ యుగం అంటారు. దిగువ పాతరాతి యుగం నాటి ఆయుధాలు ఏ ప్రాంతంతో పోలి ఉన్నాయి? ఆన్సర్ ఆఫ్రికాలోని అస్సూలియన్ ప్రాంతం. జింకల చిత్రాలు మొదటగా ఎక్కడ దొరికాయి? ఆన్సర్ సంగనోని పల్లి, రాతి గుహలు, మహబూబ్ నగర్. ఎద్దు ఆస్తి పంజరం అవశేషాలు మొదటిసారి ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ పిల్లలమర్రి, నల్గొండ జిల్లా. పురాతత్వ పరిశోధకుడు గార్డెన్ చైల్డ్ ప్రకారం కొత్త రాతియుగ విప్లవం అంటే? ఆన్సర్ ఆహార సేకరణ నుంచి ఉత్పత్తికి ఎదిగిన పరిణామం. తెలంగాణ ప్రాంతంలో దొరికిన రాగి కత్తులు ఏ ప్రాంతంలోని కత్తులతో పోలి ఉన్నాయి? ఆన్సర్ ఇరాక్. దేశంలో మొదటిగా గుర్తించిన రాక్షస గూడు సమాధి ఎక్కడ బయటపడింది? ఆన్సర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. మానవాకార శిలలు, శిలువ ఆకార శిలలున్న సమాధులు ఎక్కడ కనిపించాయి? ఆన్సర్ పైవన్ని చోట్ల. పొడవాటి కొమ్ములున్న దున్నపోతు మట్టి బొమ్మ ఎక్కడ దొరికింది? ఆన్సర్ షేరుపల్లి, మహబూబ్ నగర్. బంగారు ఉంగరం ఎక్కడ వెలుగు చూసింది? ఆన్సర్ పొలిచెట్టి చెరువు గడ్డ, ఖమ్మం. జాతిరాళ్లైన కెంపు, కురువిందం, సూర్యకాంతామణి, పద్మరాగామణి, స్ఫటికరాళ్ళు ఎక్కడ లభించాయి? ఆన్సర్ పైవన్ని చోట్ల. దంతపు పూసలు గాజులు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ నెల్లిమెల్లి, ఖమ్మం. రాగులు ఎక్కడ దొరికాయి? ఆన్సర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వరి పౌష్టికాహార ధాన్యంగా ఎక్కడి సమాధుల ద్వారా తెలిసింది? ఆన్సర్ షేరుపల్లి, ఉట్నూర్, మహబూబ్ నగర్. వీటిలో సముద్ర వ్యాపార విశేషాలు తెలియజేసిన శాసనం?
ఆన్సర్ మోటుపల్లి శాసనం. శాతవాహనుల కాలంలోని కర్షపాన నాణ్యం. ఆన్సర్ వెండి నాణ్యం. జైన దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కొలనుపాక. సికింద్రాబాద్లోని లష్కర్ మహంకాళి ఆలయ బోనాలు ఏ మాసంలో జరుగుతాయి? ఆన్సర్ ఇవేవీ కావు. పనిముట్లను తయారు చేసే పరిశ్రమ బయటపడిన ప్రాంతం. ఆన్సర్ తొగర్రాయి. ఇద్దరు శిశువులను కుండలో సమాధి చేసిన చారిత్రక ఆధారాలు ఎక్కడ వెలుగు చూశాయి? ఆన్సర్ నాగార్జున కొండ. ఎముకలతో చేసిన పూసలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ అస్మత్పేట. వరి, బార్లీ, కొర్రల వంటి తృణధాన్యాలు ఎక్కడి సమాధుల్లో లభ్యమయ్యాయి? ఆన్సర్ వీరాపురం, మహబూబ్ నగర్. నాగలి కర్రు లాంటి వస్తువు ఎక్కడ దొరికింది? ఆన్సర్ ఏలేశ్వరం. పురావస్తు శాస్త్రవేత్త పరబొమ్మ శాస్త్రి అభిప్రాయం ప్రకారం తెలుగువారు నివసించిన ప్రాంతం కోనసీమ. వెములవాడ చాళుక్యుల కాలంలో గోదావరికి దక్షిణాన మంజిరా నది నుంచి మహాకాళేశ్వరం వరకు ఉన్న భూభాగానికి పేరు. ఆన్సర్ సంపాదలక్ష లేదా సాపాదలక్ష దేశం. విక్రమార్క విజయం రాసింది ఎవరు? ఆన్సర్ పంపకవి. తెలంగాణలో బ్రహ్మదేవుడి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ అలంపూర్. చరిత్ర పూర్వయుగం, చారిత్రక యుగం మధ్యలో ఉన్న సంధి యుగం ఏంటి? ఆన్సర్ ప్రోటోహిస్టరీ. దున్నపోతుల తల మట్టి బొమ్మ ఎక్కడ వెలుగు చూసింది? ఆన్సర్ పెద్ద బొంకూరు, కరీంనగర్. సో ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా చరిత్ర పూర్వయుగంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.